వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఓకే, నాకు తెలిసి మీరంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. అయితే మీ అందరికీ అడ్వాన్స్గా ఎడ్యుకేర్ స్టూడెంట్స్ అందరికి కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, అది ఎలాగైనా చేయండి, కానీ ప్రమాదాలు జరిగే మాదిరికి మాత్రం చేయకండి. ఎందుకంటే రీసెంట్గా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం సోషల్ మీడియాలో, బర్త్డేస్ అని చెప్పేసి కేక్స్ అన్నీ కూడా మొహానికి పెట్టేసి, ఓకే, ఊపిరి ఆడకుండా చేసేసి సెలబ్రేషన్స్ చేశారు, చివరికి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అలాంటివి చూసాం. ఇంకొకటి, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాబట్టి రాత్రంతా సెలబ్రేషన్ చేసుకుంటా నిద్ర లేకుండా వీధుల్లోకి తిరుగుతూ ఉండి అట్లా అలా వెళ్ళేటప్పుడు పోలీసులు ఉండి మీ పైన కేసెస్ పెట్టి బుక్ చేసి ఇవన్నీ కూడా అనమాట. అంటే మనం చేసేటువంటి ఏ చిన్న కార్యక్రమం అయినా ప్రశాంతంగా చేయండి, సంతోషంగా చేయండి, ఆ కార్యక్రమం యొక్క ఆ ఫలాన్ని మీరు ఆస్వాదించండి. ఓకే, ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఈ కొత్త సంవత్సరాన్ని హ్యాపీగా ఇన్వైట్ చేయండి. మీ జీవితంలో ఈ హ్యాపీనెస్ ఈ సంవత్సరం అంతా ఉండే మాదిరిగా మీరు దీన్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చాలా ఇక మీరున్నటువంటి మీ వాతావరణం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికి కొన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు, కొన్ని సెటప్ కూడా చేసేసి ఉంటారు. ఓకే, కేక్స్ ఇక ఏమేమి కావాలో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకుని ఉంటారు. అవన్నీ మీరు హ్యాపీగా చేయండి. ఓకేనా, ఈవెన్ మీరు తాగినా కూడా లిమిట్గా తాగి సెలబ్రేషన్ చేయండి. ఎందుకంటే తాగి బైక్ డ్రైవ్ చేసి మీరు ఎక్కడో వెళ్ళి పడ్డం మీ పేరెంట్స్ చూడని ఎంత విధ ఉంటుంది. మీ పైన ఎన్నో హోప్స్ పెట్టుకున్నటువంటి పేరెంట్స్ మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఎంతో టెన్షన్తో ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా మీరు వాళ్ళని హ్యాపీగా పెట్టి మీరు హ్యాపీగా ఉండి ఈ న్యూ ఇయర్ని హ్యాపీగా చేయండి. ఓకేనా, ఎందుకంటే మనకు అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది, చిన్న పార్టీ చేద్దాం అనుకుంటే చాలా పెద్దగా అవుతుంది, ఏదో అనుకుంటే ఏవేవో జరుగుతూ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటివన్నీ కూడా. కాబట్టి ఇలాంటి వాటికి తావి ఇవ్వకుండా మీరు ఏది చేసినా కూడా లిమిట్గా చేయండి, మంచిగా సెలబ్రేట్ చేయండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోండి. ఎందుకంటే చిన్న విషయాల్లో మీరు ఇలా కేక్ మొహాన్ని పూసేస్తే ఆ మొహం నుంచి ముక్కుకి మొత్తం ఊపిరి ఆడకుండా ప్రాణాలు పోయినటువంటి న్యూస్ కూడా మనం చూసాం సోషల్ మీడియాలో. ఇక తాగి డ్రైవ్ చేసి ఏదో ఒక దానికి గుద్దేసి ప్రాణాలు పోయినటువంటివి కూడా మనం చూసాం. అలాగే గొడవలు కూడా, ఎందుకంటే మీరు మితిమీరి తాగడం మితిమీరి ఉండడం వల్ల ఒక మాటకు మాట పెరిగి గొడవ పడడం అలాంటివి కూడా మీకు హాని కలిగించేటివే. ఇంకా ఎవరితో కూడా మీరు కంట్రోల్ లేకుండా మాట్లాడడం, ఇలా కొట్టడం తిట్టడం ఇంకేవేవో చేయడం. సో ఇవన్నీ కూడా కాకుండా మీరు ఫ్రెష్గా మంచిగా హ్యాపీగా హెల్తీగా ఈ న్యూ ఇయర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఎడ్యుకేర్ మీకు చెప్తోంది. ఎందుకంటే మీరంతా ఎడ్యుకేర్ స్టూడెంట్స్ కాబట్టి మీరు బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హెల్తీగా ఉండాలి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. ఓకేనా, ఎలాంటివి మీరు అన్వాంటెడ్గా ఏవి కూడా చేయకండి. ఓకే, సో వాంటెడ్లీ ఏం చేయకండి, మీకు ఎలాంటి బ్యాడ్ కూడా మీరు తెస్తి ఇన్వైట్ చేయకండి. ఓకే, హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, టాటా.